తెలంగాణ సెంటిమెంట్ తోటి తెలంగాణ బలహీన వర్గాల యొక్క ఆకాంక్షను చెప్పగలిగేటువంటి గొంతు మిగలదు. పొద్దు నుంచి పొదుగు కిందాక కూర్చొని పెద్ద పెద్ద ముచ్చట చెప్పి పొదుగుగా ఇళ్ళ పోయి వాడుకుంటే రాజకీయ పార్టీ బతకదు. ఎంత పెద్ద ముచ్చట చెప్పినా కూడా గ్రౌండ్లో పనిచేసేటోడు కావాలి. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని ఎందుకంటారు? ఎందుకంటారు? కాంగ్రెస్ గడ్డంటారు, దాన్ని సర్కార్ కంపడరు, దాన్ని ఎందుకంటారు? ఎవరో ఒకడు పని చేస్తుంటాడు, మండల ఆఫీస్ పోతాడు, పైరో చేసుకుంటాడు, ఇంకొక పని చేస్తాడు, ఏదో ఒకటి చేసుకుంటూ వస్తుంటాడు. అంటే దాని అర్థమైంది, నీకు ఒక్క సీట్ రాకపోయినా రెండు సీట్లు రాకపోయినా వెనుకలో ముందో పార్టీ బతుంటుంది. ఇన్ని అవలక్షణలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బతకంగలేంది? ఇంత నిజాయితీగా ఉద్యమం చేస్తాం మనం బతుకమా? మనం కొట్లాడితే మనం నిలబడలేమా? షార్ట్ కట్లో ఫలితాలు వెతకపోద్దు మనం. ఇప్పుడు ఈసారికి ఎమ్మెల్యే అవుతామా, ఈసారికి నేను జడ్పీటీ చేతనా, ఈసారి నేను జిల్లా అధ్యక్షుడు, అది ఇది కాదు టాపిక్. అసలు మనకు మనం ఎవరి కోసం కొట్లాడుతున్నాం, దేనికోసం కొట్లాడుతున్నాం, ఎందుకు ఈ మాట అంటున్నా? ఒక సాక్షాత్తు హోం మంత్రి అంటాడు, ఇసుక లారీ రోడ్ల మీదకి పోయి దండదండ తప్పు చేసుకుని పోతా ఉంటే మంత్రులు పొద్దుంటే తొక్కేసుకొని తప్పేసిపోతే ముగ్గురు చచ్చిపోయిన తర్వాత కోపం రాదా? చిన్న ఊర్లోనే ఒక స్కూటర్ రోడ్ వచ్చి కూరగాయలు కూడా తగ్గించిపోతే మనల్ని 100 మంది జమైతే రెండు వ్యక్తం మనం. అట్లాంటిది లారీలు వచ్చి మంత్రులు చంపేసుకుని తలగబెట్టాలి. మరి చూసుకుంటే బాగా కొట్టేవా డాన్స్ మంచి సినిమా లెక్కనంటారా? తలగబెడతా తలగబెడితే ఏమనాలి? హోంమంత్రి అంటే ఏం చెప్పాలి? అరే బాబు, ఇసుక లారీలకు ఒక పరిమితి ఉంటుంది, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, మనుషులు ఉంటారు, చూసుకొని పోవాలి. లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ పరిమితి, మంచి చెడు, లేకపోతే బైపాస్లు వేసుకోవాలి. మీకు ఇసుక వ్యాపారం ప్రధానం అనుకుంటే కేటీఆర్, కవితారావు, హరీష్ రావు కలిసి ఊర్లోకి వెళ్ళిపోకూడదు. ప్రతి ఊరికి సైట్ రాకేస్తూ వెళ్ళిపోమని మంత్రులు చంపే అధికారం వెళ్ళకూడచ్చాడు. మనుషులు చంపుతూ రోడ్లకి ఆందోళన చేస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగించిన దళితుల మీద, మాలబాధికల మీద, దానికి రోడ్ల మీద మనం ఇవాళ ప్రశ్నిస్తే ఈ రాష్ట్ర హోంమంత్రి అయిన నాయని నరసింహారెడ్డి దళితులైతే ఏంది, ఎవడైతే ఏమనంటాడు? అహంకారం బలుపు ఎక్కిన తర్వాత నూటికి ఏమొస్తుంది మాట్లాడేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి